పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తు నామమునందు మిగిలిన ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము ధ్యానిస్తున్న అంశము విశ్వాసములో నడవాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. విశ్వాసములో నడవాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. అనుమానం నుండి నిశ్చయానికి, అజ్ఞానం నుండి జ్ఞానోదయానికి, విచారం నుండి సంతోషానికి, అంధకారం నుండి వెలుగులోనికి, అవిశ్వాసం నుండి విశ్వాసంలోనికి నడిపించబడాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనం మనందరికీ కూడా సుస్పష్టముగా తెలియజేస్తుంది. అందుకే మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14:26 చూస్తున్నాము, నిస్సహాయ స్థితిలో ఉన్న శిష్యులను కాపాడడానికి ప్రభువు నీటి మీద తెచ్చుకుని వస్తున్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న శిష్యులను రక్షించడానికి ప్రభువు నీటి మీద నడుచుకుని వస్తున్నారు. అప్పుడు ఎప్పుడైతే ప్రభువు నీటి మీద నడుచుకుని వస్తున్న సమయంలో శిష్యులు ఈ విధంగా అనుకున్నారు. మొట్టమొదటిగా శిష్యులు భయపడ్డారు. ఇక రెండవదిగా చూసినట్లయితే శిష్యులు అందరూ కూడా ప్రభువుని భూతముగా భావించి ఆ విధముగా పిలుస్తున్నారు. ఇక మూడవదిగా చూసినట్లయితే వాళ్ళు అల్ప విశ్వాసాన్ని ప్రకటించారు. మొట్టమొదటిగా వారు భయపడ్డారు. భయపడ్డాం దేవుని యందు విశ్వాసం కలిగి జీవించినప్పుడు మన భయాన్ని జయించగలుగుతున్నా. నీవు నేను మనమందరము కూడా దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసాన్ని, నీవు నేను దేవుని యందు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు మనం ఈ లోకంలో ఎవరికి భయపడన అవసరం లేదు. మన విశ్వాస జీవితంలో మనము ఇటువంటి భయములను ఎవరిదో ఇటువంటి భయములను మనం అధిగమించి మనము చాలా సులభతరముగా దేవుని కృపతో ఎదుర్కొనగలము. కనుకనే మనకి ఇంగ్లీష్ భాషలో చూసినట్లయితే ఫియర్, FEAR, ఫియర్, భయానికి రెండు అర్థాలు ఉన్నాయి. మనం మొదటి అర్థాన్ని చూసినట్లయితే FEAR, ఫియర్, ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రై అండ్ రన్. ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, అన్నింటినీ మరచి పారిపోవడం. ఇక రెండవ అర్థం ఏమిటంటే FEAR, ఫియర్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అప్. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అప్, అన్నింటినీ ఎదుర్కొని నిలబడదాం. ఇక ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందాం, మన విశ్వాసము ఏ విధంగా ఉంది? అన్నింటినీ మరిచి పారిపోతున్నామా, లేదా అన్నింటినీ ఎదుర్కొని నిలబడగలుగుతున్నామా? ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ రన్, ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అప్. మరి మన విశ్వాస జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి, మన కష్ట సమయాలలో, మన వ్యాధి బాధలో, నువ్వు కష్టాలలో, నష్టాలలో, సమస్యలలో, దుఃఖ సాగరములో కృంగి నశించి పోతున్న సమయంలో యేసయ్యా నీ కృప నాకు చాలు అంటూ మనం అన్నిటినీ ఎదుర్కొని నిలబడగలగాలి. ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైజ్ అప్. మన జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని, మన జీవితంలో ఎదురయ్యే ప్రతి అవరోధాన్ని సైతము కూడా మనం ఈ లోకంలో దేవుని శక్తితో, దేవుని యొక్క కృపతో మనం ఈ లోకంలో ఎదుర్కొని ముందుకు కొనసాగాలి. కనుక ప్రియులారా, ఒక స్త్రీ పరిశుద్ధ దేవానికి ఇక్కడికి వచ్చి ప్రార్థిస్తుంది, ఈ విధంగా తెలియజేస్తుంది. ఫాదర్ గారండి, నా కుటుంబ దాంపత్య జీవితంలో నేను ఎన్నో బాధలతో, ఎన్నో సమస్యలతో బాధపడుచు ఉన్నాను. ఇక నా జీవితంలో నాకు కష్టాలు రాకుండా, నాకు బాధలు రాకుండా ప్రార్థించమని అడిగింది. నేనప్పుడు ఆ స్త్రీకి ఈ విధంగా సమాధానం చెప్పాను, అమ్మా చర్చికి వచ్చి పరిశుద్ధ పుణ్యక్షేత్రానికి వచ్చి నాకు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఆ కష్టాలు ఎప్పటికీ రాకుండా, ఆ బాధలు ఎప్పటికీ రాకుండా ప్రార్థన చేయమని అడుగుతున్నామని ఆమె చెప్పింది. అప్పుడు నేను అసలు ఈ విధంగా సమాధానం చెప్పాను, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించమని ప్రార్థన చేయవద్దమ్మా, కానీ
ఏ విధంగా ప్రార్థన చేయాలంటే ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ బాధలు వచ్చినప్పుడు ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఆ బాధలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేయాలని నేను ఆ స్త్రీకి చెప్పాను. అవును ప్రియులారా, మరి నీ జీవితంలో కూడా, నీ కుటుంబ దంపతి జీవితంలో, నీ అనుదిన జీవితంలో కూడా నీకు కష్టాలు బాధలు వచ్చి కృంగి నశించి పోతున్న సమయంలో ఎవ్వరు లేని, ఎవ్వరు కూడా పట్టించుకునే సమయంలో మన యేసయ్య ఆ పరిశుద్ధ సాగరమాత, ఆ పరిశుద్ధ మరియ తల్లి మనకు అండగా ఉంటుంది. అందుకే నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు అన్ని సమస్యలను అన్ని బాధలను చూసి పారిపోయే బిడ్డగా నువ్వు ఉండకూడదు, కానీ అన్ని సమస్యలను అన్ని బాధలను ఎదుర్కొనే బిడ్డగా నువ్వు ఈ లోకంలో ఎదగాలి పిల్లారా. అందుకే నీ కుటుంబ దంపతి జీవితంలో ప్రభువా, నా కుటుంబ దంపతి జీవితంలో నా కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎదుర్కొనే శక్తిని ఆ బాధలు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు ప్రభువా అని మనమందరము కూడా అడగాలి పిల్లారా. కనుకనే ఇప్పుడు ఇంత పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2:1-7 తెలియజేస్తున్నాడు, దేవుడు మనకి పెరిగితల గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు మనకి పెరిగి గల ఆత్మను ఇవ్వలేదు, కానీ తన ఆత్మచే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములను ప్రసాదించింది. దేవుడు మనకు పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించాడు, మనకు పవిత్రాత్మ శక్తిని ప్రసాదించాడు. అటువంటి పవిత్రాత్మ శక్తితో, అటువంటి పరిశుద్ధాత్మ వరములతో, పరిశుద్ధాత్మ అనుగ్రహములతో ఈ లోకంలో నీవు నేను ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొన్న శక్తి మనకుంది పిల్లారా. కనుకనే కొన్ని పౌలు భక్తుడు రోమిలకు రాసిన 8:31 తెలియజేస్తున్నాడు, ఈ లోకంలో క్రీస్తు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? క్రీస్తు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? మనకు ఏ బాధ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బలహీనత వచ్చినా సరే దేవుడు మన ఎందు ముందుండి నడిపిస్తున్నాడు పిల్లారా. మరి అందుకే మనం చూస్తున్నాం సమూయేలు 1:17 అన్నాడు, దావీదు మహారాజు తన కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయముతో, పవిత్రాత్మ సహాయముతో, దేవుని యొక్క కృపతో దావీదు మహారాజు ఎలుకబండిని ఎదిరించాడు, దావీదు మహారాజు సింహాన్ని ఎదిరించాడు, దావీదు మహారాజు గొలియాతును జయించాడు పిల్లారా. ఇది కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే సాధ్యమైంది. చూడండి, ఎదుటి ఉన్న శత్రువు, ఎదుటి ఉన్న వ్యక్తి గొలియాతు చాలా ధైర్యవంతుడు, చాలా ధైర్య బలశాలి. మరి అటువంటి గొలియాతును సైతము దావీదు ఎదురించి జయించాలంటే ఇది దేవుని యొక్క కృప. మరి అలాడు దావీదు ఏ విధంగానైతే ఎలుకబండిని, సింహాన్ని, గొలియాతును ఎదిరించాడో మరి తన విశ్వాస జీవితంలో ఆ విధంగా ముందు కొనసాగాడు. అయితే ప్రియులారా, మరి ఈనాటి సువిశేష పఠనంలో చూస్తున్నాము పేతురు గారు దావీదుకి వ్యత్యాసం ఏంటంటే, పేతురు ప్రభుని చూశాడు, ప్రభుని చూసి ప్రభువా నేను కూడా నీతో పాటు నిన్ను నడుస్తానని చెప్పినప్పుడు ప్రభు మమ్మని ఆహ్వానిస్తాడు. పేతురు పడవ దిగి ముందుకు నడుస్తున్నాడు. ఎప్పుడైతే పేతురు దేవుని వైపు చూస్తూ ఉన్నప్పుడు పేతురు నడిచాడు, దేవుని వైపు చూస్తూ నడుస్తున్నప్పుడు తాను ముందుకు కొనసాగాడు. ఎప్పుడైతే పేతురు నీతి వైపు చూశాడో తాను మునిగిపోయాడు కదా. ఎప్పుడైతే దేవుని వైపు చూసినప్పుడు తాను ముందుకి నీటిలో కూడా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు, కానీ ఎప్పుడైతే నీటి వైపు చూశాడో పేతురు మునిగిపోయాడు. మరి దావీదు దేవుని వైపే తన గమ్యాన్ని, తన దృష్టిని ముందుకు కొనసాగించాడు, తాను గొప్ప విజయాన్ని పొందాడు. మరి ఇప్పుడు అన్నాడు, దావీదు విశ్వాసంలో నడిచినప్పుడు అతని కంటే గొప్పవాడైన గొలియాతుని శత్రువును జయించాడు. సంసోను విశ్వాసంలో నడిచినప్పుడు అతను సింహమును జయించాడు. అబ్రహాము విశ్వాసంలో నడిచినప్పుడు అనేక అద్భుతములు చవి చూశాడు. మరి నీవు నేను, మరి నీ కుటుంబ దాంపత్య జీవితము విశ్వాసములో నడిచినప్పుడు గొప్ప అద్భుతములు చూస్తారు. మరి అందుకే మనం చూస్తున్నాం పిల్లారా, మరి ఈ లోకంలో జీవిస్తున్న
ప్రతి బిడ్డకి కూడా కష్టాలు బాధలు వస్తాయి. ఆ కష్టాలు బాధల్లో దేవుడు మనతో ఉన్నాడని మనం గ్రహించాలి. కనుక మనం చూస్తున్నాము సిరాపుత్రులైన యేసు జ్ఞాన గ్రంథము 2:2-5 చూసినట్లయితే, కుప్పటిలో పుట్టుము వేయుట బంగారునకు పరీక్ష, శ్రమలకు గురి అవుట నరునికి పరీక్ష. కుప్పటిలో పుట్టుము వేయుట ఏ విధంగా అయితే బంగారునకు పరీక్షో, మరి అదే విధముగా శ్రమలకు గురి అవుట మానవునికి పరీక్ష. ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి బిడ్డ కూడా ఏదో ఒక రోజు ప్రతినిత్యము కూడా శ్రమలకు గురి అవుతూ ఉన్నాడు. కాకపోతే ఇలారా, దేవాతి దేవుడు నీకు నాకు గొప్ప అభయాన్ని చూపుతున్నాడు. ప్రీత పౌల భక్తుడు కొరింథీయులకు రాసిన 1:13 చూస్తున్నాము, నీ నిగ్రహ శక్తిని మించి దేవుడు నిన్ను శోధింపనీయుడు. నీ నిగ్రహ శక్తిని మించి దేవుడు నిన్ను కష్టాల పాలు చేయనీయుడు. మరి ప్రభువు నీవు ఎదుర్కొనే శక్తిని, నీకు కష్టాలు వచ్చినప్పుడు ఆ ఎదుర్కొనే శక్తిని మాత్రమే ఇస్తాడు, కానీ నీ కష్టాన్ని మించి నీ నిగ్రహ శక్తిని మించి ప్రభువుని నీ లోకంలో శోధింపని ఎదుగుతున్నారా. కనుకనే మనం గుర్తించకుండా మన కష్టాలలో బాధలో ఉన్నప్పుడు మనం భయపడవద్దు, కానీ ధైర్యముగా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. చూడండి, అలాడు పేతురు భయపడ్డాడు, కానీ ప్రభు అని పిలిచినప్పుడు ఓ అల్ప విశ్వాసి నువ్వెలా సందేహించదివి అనేను. కానీ ప్రభువు పేతురును తీసుకుని పైకి లేపాడు. నిధిలో మునిగిపోచున్న పేతురును తీసుకుని పైకి లేపాడు. మరి నీవు నేను కూడా చాలాసార్లు ప్రభుని అవిశ్వాసముగా చూపించిన క్షమను గుర్తు తెచ్చుకున్నాం. మరి అన్నాడు అల్ప విశ్వాసైన పేతురును పైకి లేపిన ప్రభు, మరి నీవు నేను కూడా అల్ప విశ్వాసంలో ఉన్నట్లయితే ఈనాడు ప్రభువు నిన్ను లేపుచున్నాడు. ఇదిగో ఓ బిడ్డ, నువ్వు ఒకవేళ అల్ప విశ్వాసముతో ఉన్నట్లయితే, అవిశ్వాసంలో జీవించి ఉన్నట్లయితే ప్రభువు నీ చెయ్యి పట్టుకుని లేపుతున్నాడు. నీ చెయ్యిని నువ్వు ప్రభువుకు అందించి దేవాది దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. ఇలా ఇక్కడ గుర్తుంచుకోండి, చేపలో ముళ్ళు ఉంది కదా అని మనం చేపను తినకుండా ఉంటామా? అంతే కదా, చేపలో ముళ్ళు ఉంది కదా అని మనం చేపను తినకుండా ఉండలేము, చేపను తింటాము. మరి అదే విధముగా జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను, ప్రతి సమస్యను, ప్రతి అవరోధాన్ని ప్రభువుకి సమర్పించి, మరి ముఖ్యంగా మరియ తల్లి యొక్క ప్రార్థన విడుదలను కోరు. మరియ తల్లి ప్రార్థన విడుదలను మరి నీవు నేను నమ్మకపోవడం ద్వారా ఆ తల్లి మనతో ఎల్లప్పుడూ ఉండి ఒక సహరక్షకురాలుగా మనతో ఎల్లప్పుడూ ఉండి ముందుకు నడిపిస్తూ ఉంది. అన్నాడు పేతురును దీవించిన దేవుడు, శిష్యులను దీవించిన దేవుడు ఈరోజు మనల్ని కూడా, మీ కుటుంబ దాపత్య జీవితంలో కూడా ఆశీర్వదిస్తాడు. కనుకనే మనమందరం కూడా విశ్వాసములో నడవాలి, విశ్వాసమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసంలో నడిచినప్పుడు, విశ్వాసమును కలిగి ఉన్నప్పుడు అన్నాడు అల్ప విశ్వాసైన పేతురును శ్రీ సభకు పునాది రాయిగా ఏ విధంగా మార్చాడో, అల్ప విశ్వాసి అయిన పేతురును పరలోక రాజ్యపు తల చేతులు ఏ విధంగా ఇచ్చాడో, అల్ప విశ్వాసి అయిన పేతురును ఈ రాతి మీద నా సంఘము నిర్మించు అని ప్రభువు చెప్పాడు. అదే విధముగా నీకు నాకు దేవాతి దేవుడు గొప్ప విషయమును, గొప్ప రహస్యమును తెలియజేస్తాడు. మరి ఆయన బిడ్డలుగా ఉండడానికి మనం ఈ లోకంలో ప్రయత్నించుదాం. మన విశ్వాస జీవితాన్ని 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా పెంపొందించుకుందాం. దేవుడు మీ బిడ్డలను, మీ కుటుంబాన్ని నిండుగా నిండుగా దీవించి కాచి కాపాడుగాక. ఆమేన్.